అధికార పార్టీ నాయకులు వలస కూలీలతో సహా పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు వినాలంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు వీళ్ళ కళ్ళు కనిపించట్లేదా అని అంటారు. ప్రతిపక్ష పార్టీలు ఉండేది దేనికి? పొంగుతున్న డ్రైనేజీలే వీళ్ళు చేసిన అభివృద్ధి. వర్షాకాలం వస్తే పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగి ఆ డ్రైనేజీ నీళ్ళల్లో సామాన్యులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్నను రైజ్ చేస్తున్నారు. కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని డైవర్ట్ చేయాల్సి వస్తే, డైవర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అదే భాగంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా మురుగును కూడా మనం డైవర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడక్కడ పొంగి ఉండొచ్చు. అంతేగాని అభివృద్ధి లేక అభివృద్ధి చేయక మీకు డ్రైనేజీలు పొంగలా. ఇక్కడ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే సాయిబాబు చౌదరి గారు కూడా యాక్టివ్గా రోడ్ల మీద గల్లీల మీద కనిపిస్తూ హడావిడి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఆ నాయకుడు అడుగుజాడలో మేము నడుస్తున్నాం. ఉదయం 6 గంటలకల్లా కుర్చీలో కూర్చుని ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తితో మేము నడుస్తున్నాం. మాకు ఆ క్రమశిక్షణ, మాకు ఆ అంకిత భావం మాకుంది. డివిజన్ అధ్యక్షుడిగా సాయిబాబు చౌదరి గారు పార్టీ బలోపేతానికి అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? మా అధికార పార్టీ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, మా ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నా అటు ముందే తీసుకుపోయాం. ప్రజలకు అందరికీ కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, అదే పింఛన్ వితంత్ర పింఛన్ కానీ, వృద్ధాప పింఛన్ కానీ, అన్ని అన్నింటిని కూడా ఇతర తీసుకుపోయి వాళ్ళకి అందే విధంగా చేస్తున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు గతంలో టీడీపీ నుంచి గెలిచారు, తర్వాత అభివృద్ధి పేరుతో మీ టీఆర్ఎస్ లోకే వచ్చారు. అసలు కార్పొరేటర్ గారికి సాయిబాబు చౌదరి గారికి నిప్పు ఉప్పు లాగా ఉంటారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మాకు పర్సనల్ విభేదాలు ఏమి లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీకి వచ్చాం కాబట్టి ఆయన మమ్మల్ని వ్యతిరేకించుండటైతే మేము వ్యతిరేకించడం ఉండొచ్చు. అప్పుడు పరిస్థితి వేరే ఉండొచ్చు. ఇప్పుడు మేము ఒక అధికార పార్టీలో మేము అందరం ప్రజాక్షేమం కోరి పనిచేస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి పెద్ద ఎత్తునే పావులు కదపట్లేదా అంటే మనస్ఫూర్తిగా ఏం చెప్తారు? ప్రతి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయాలని. దానికి పార్టీ అనే ఒక గుడికి కావాలా, అధికారం అనే ఒక ఆయుధం కావాలి. అది ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కోరుకునేదే. కేపీహెచ్పీ డివిజన్లో ఏంటి అసలు బీజేపీ నాయకులు ఎక్కడైనా రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నారా? రేపు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు. కోతి కొబ్బరికాయ దొరికితే అది కిందేసి కొట్టాలా తలకేసి కొట్టుకోవాలా తెలియదు. ఒకసారి పాదయాత్ర చేయండి. ఇన్నేళ్లలో ఎప్పుడైనా పాదయాత్ర చేశారా ప్రజల్లో మీరు? ఒక్కసారి వెళ్ళి పాదయాత్ర చేయండి, ఒక గల్లీకి వెళ్ళి తిరగండి, అప్పుడు మాట్లాడండి. సాయిబాబు చౌదరి గారు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నారా? ఎంత సిద్ధం చేశారు? ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు వెనకేస్తున్నారు? రేపు రాబోయే ఎన్నికలకి సంబంధించి ఒకవేళ సీటు వస్తే నా స్నేహితులు నన్ను గౌరవించి, నేను చేస్తున్న సేవను గౌరవించి, నాతో ఉండి అనుక్షణం వాళ్ళ కుటుంబానికి కాకుండా నాకుంటూ కొంత టయాన్ని కేటాయించి నాతో ప్రజాసేవ చేస్తానికి ముందుకొచ్చిన వాళ్ళు, అలాంటి వ్యక్తులు నేను సంపాదించుకున్నా అది చాలు నాకు. వాళ్లే గెలిపిస్తారు.